ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి సిద్దిపేట జిల్లా కొండపాక మండల బీఆర్ఎస్ గ్రామ శాఖ నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని వేలకట్ట చౌరస్తాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నూనె కుమారి యాదవులు మాట్లాడారు. గర్జన్ నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సీఎం కావాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. కేసీఆర్ హైట్రిక్ సీఎంగా చూసే వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలను కలుపుకొని రానున్న ఎన్నికల్లో సైనికులా పనిచేస్తామన్నారు. ఈరోజు గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలంలోని భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులందరూ కూడా ఈరోజు ఇక్కడ కొండపాక మండలం నుండి దుద్దేడు నుండి ప్రారంభమయ్యి మండలంలోని అన్ని గ్రామాల అధ్యక్షులు అందరూ కూడా యాదగిరి గుట్టకు ఈరోజు దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉన్నారు. అక్కడ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో సబ్బండ వర్గాలకు ఉపయోగపడే విధంగా అనేక సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రవేశపెట్టడం జరిగింది. రెండుసార్లు ఎమ్మెల్యేగా అయి ముఖ్యమంత్రిగా అయి ఉన్నాడు. ఇప్పుడు మూడవసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కావడానికి ఇదే గజ్వేల్ నియోజకవర్గం నుండి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోటీ చేస్తున్నారు. మూడవసారి భారీ మెజార్టీతో గెలవాలని, ఇంకా ప్రజలకు ఉపయోగపడే విధంగా సంక్షేమ పథకాలు తీసుకురావడానికి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి.